మాట్లాడాలి కాబట్టి రేపు ఎన్నికల్లో వాళ్ళు నిలబడినప్పుడు ఉపయోగపడని అన్నారేమో దానికి అంత గురించి పెద్ద రిలవెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. అట్లనే వాళ్ళు ఏమని చేయలేదు. ఇప్పుడు అమిత్ షా గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ ఆ నడ్డా అనే కానీ వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులుగా మాట్లాడుతున్నారేమో తెలియదు. సెంటర్ అనేది ఇట్స్ వేర్ పార్ట్ ఆఫ్ ఏపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదా. వాళ్ళనే మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళు ఏదో విదేశాల ప్రతినిధులుగా ఉన్నట్టుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో పార్ట్ కాదన్నట్టుంది. మరి గుజరాత్కు మోడీ ఆయన ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చింటాయి, ఆ రోజు కూడా వాటినే ఎక్స్పెండిచర్ చేసింటారు. అసలు ఇక్కడ నుంచి పోతాయి, దేశం మొత్తం మీద నుంచి వచ్చే పన్నుల రూపంలోనూ రకరకాల బయట సెంటర్ పోయి అనుంచి డివాల్యూషన్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఇందులో ఏదో ఎవరో జోబులో నుంచి ఇచ్చినట్టు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చిన వాటిని గురించి చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఆ ఆడిట్లు జరుగుతున్నాయి, వాళ్ళు సర్టిఫై కూడా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మెజారిటీ వచ్చి ఇక్కడ జరుగుతున్న వాటి నుంచి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఉన్నట్టు నేను దానికి వాల్యూ లేదని నేను ఇప్పుడు ప్రతిసారి అంటూనే ఉన్నారు గద్దె దించడం లక్ష్యంగా చేస్తున్నానని. ఆయన గద్దె దించాలంటే మార్గం ఉన్నట్టుంది, ఇట్లా డేట్లు పెట్టుకొని మీనమేషాలు లెక్క పెట్టుకొని వాయిదా వేసుకొని ఒక వ్యాన్ తీసుకొని బయలుదేరడం కాదు. ముందు నుంచి చేసిండాలా, ప్రజల్లో ఉండాలా. నేను ఎప్పుడు చెప్తుంటా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయాల్లో ఇంకా లేదా అంతే ఉందేమో సీనియారిటీ. ఆయన కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది, వాళ్ళ అన్నతో పాటు వచ్చిన మొదలు పెట్టాడు. అప్పుడే వాళ్ళది ఏదో ప్రజారాజ్యంలో యువరాజ్యము దానికి ఉన్నాడు. ఆ తర్వాత సొంతంగా కూడా పెట్టాడు. ఆయన 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేశారు. 19 ఎన్నికల్లో చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదు చేయాలనే ఉద్దేశంతో సపరేట్ పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదని చంద్రబాబు డైరెక్షన్లో ఈ లైన్ తీసుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనే లక్ష్యమని చెప్తున్నాడు. అభ్యంతరమే లేదు, ఎందుకంటే ఎన్నికలు ఉండేదే దానికోసం. మేమంటున్నది ఏంటంటే ఈ 10 ఏళ్ళు ఏమైనా తిరగొద్దని ఎవరన్నా అన్నారా? ఈరోజే వారాహి చేసుకుని బయలుదేరాలా? ముందు నుంచి తిరగచ్చు, ప్రజల వల్ల సమస్యలు తెలుసుకోవచ్చు, పరిష్కారం చేయొచ్చు, ఖచ్చితమైన విధానపరమైన వ్యయం తీసుకుండొచ్చు. ఎక్కడ ఇంతవరకు అలాంటిది లేదు, ఉంటే కదా ఆయనకు అలాంటి ఆలోచన లేదు, ఓపిక ఉన్నట్లేదు. సినిమాలో కదా నాలుగేదో స్క్రిప్ట్లు రాసిస్తేనో ఒకటేదో సీన్లు వాటి కోసం వస్తే సెట్టింగ్ చేస్తే ఆడ కెమెరా ఆన్ అనగానే ఆన్ చేసి యాక్షన్ చేసి పోయే రకంగా మా చేస్తున్నారు తప్ప ఒక ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయం అంటే ప్రజలకు సంబంధించింది అనే ఆలోచనతో ఏదే ఆయన చేస్తున్నట్టు కనపడట్లా. ఇంకా అలాంటప్పుడు ఎన్ని మాట్లాడినా అవి పగటి కళల కంటే ఇంకో స్టేజ్ దాటినట్టు ఉంటుంది, లేదా సినిమా డైలాగులు లాగా ఉంటాయి. ఇదో సినిమా డైలాగులు లాగా దించడమే మా లక్ష్యం అనడం, లేదా మేము వీటన్నిటికీ అధికారం మా లక్ష్యం కాదనడం, లేదా ఇంకో మాటలు మాట్లాడడం, ఇవన్నీ స్క్రిప్ట్లు మాదిరే ఉంటాయి తప్ప రియల్ ఒక పొలిటికల్ పార్టీని హెడ్ చేస్తున్న నాయకుడిగా అయితే కనపడవు. రెండవది, ఆ మధ్య నేను చూశాను అసలు దానికి ఎన్నికల కమిషన్ నుంచి ఎవరు ఆర్టీఈ కింద తెప్పిస్తే దానికి అసలు బాడీ లేదు, అది దానికి ఏమంటారు ఒక సంస్థాగతమైనది లేదు, సింబల్ కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఏమైనా గాజు గ్లాస్ ఎవరు తీసుకోకపోతే ఇస్తారేమో తెలియదు, కానీ ఏ రకమైన ఇది లేదు. కేవలం ఒక హీరోగా ఆయనకున్న పాపులారిటీను దాన్ని పెట్టుకొని దాని చుట్టూ రాజకీయం చేస్తారని మోసం చేస్తున్నారు. వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నారు, ఎవరైనా ఆయన నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళను మోసం చేస్తున్నాడు. అది కూడా మోసం చేస్తున్నాడని బహిరంగంగా కూడా చెప్తున్నాడు. ఎందుకంటే తను ఏదో అవుతానని ఆయన అనుకోవట్లా. చంద్రబాబును సీఎం చేయడం ఎట్లా అనేది ఓపెన్గా చేయడమే నా లక్ష్యం అన్నట్టు ఓపెన్గా చెప్తున్నాడు. ఆ రకంగా మోసం కూడా చేస్తున్నాడు ఏమో తను నమ్ముకునే వాళ్ళని నాకు అనిపిస్తుంది. చేస్తాను.